ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని వెనక్కి తీసుకోండి అని. మిగతా భారతదేశం అంతా కూడా అడుగుతున్నది ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని వెనక్కి తీసుకోండి అని. అస్సాం వాళ్ళ కోరిక ఏంటంటే, ఎవరినైతే ఇవాళ ఇప్పటిదాకా విన్నారు కదా, 19 లక్షల మంది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కి బయట ఉండిపోయినరు, అట్లాంటి వాళ్ళని మొత్తాన్ని అస్సాం నుంచి వెళ్ళగొట్టేయాలి అని. ఇది అస్సాంలో జరుగుతున్న ఉద్యమం. మిగతా భారతదేశం అంతా ఏమంటున్నారంటే, ఆ అమెండ్మెంట్ యాక్ట్ లో ఏ మతం ప్రాతిపదిక మీద, ఏ రిలీజియన్ బేసిస్ మీద కొన్ని మతాలకి అవకాశం ఇచ్చినారో అది సరిపోదు, ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలా. ఎవరా మిగతా వాళ్ళు? మిగతా దేశాలకు ఇవ్వాలా, మిగతా మతముల వాళ్ళకు కూడా ఇవ్వాలా? అస్సాం వాళ్ళ డిమాండ్ ఏమిటంటే, వీళ్ళంతా మా రాష్ట్రంలో చొచ్చుకొని వచ్చినారు. అస్సాంది ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య. అస్సాంది ప్రత్యేకమైన సమస్య ఏంటంటే, అస్సాం ఒకప్పుడు ఇండియాలో భాగం కాదు, అది బర్మాలో భాగం. ఇవాళ మనం మయన్మార్ అంటున్నాం కదా, ఆ మయన్మార్ అంటున్న దాంట్లో భాగం. 1826లో అది బ్రిటిష్ ఇండియాలో భాగమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి బర్మాలో ఉన్న సైన్యాలకి జరిగిన పొట్లాటలో